జై కుసుమహర అమలాంజలి ఎనిమిది వందల నాలుగవ భాగము మహాప్రభు ఎనభై ఎనిమిదవ భాగము గత సంచిక తరువాయి వేలాది సూర్యచంద్రులు ఒకే చోట ప్రకాశించినట్లుగా మహాత్ములలో కాంతులు వస్తూ ఉంటాయి మహాభారతంలోని యుద్ధక్షేత్రంలో అర్జునుని ప్రార్థనకు భగవానుడు తన విరాట్ స్వరూపం చూపించాడు భగవాను విరాట్ స్వరూపం అర్జునునికే గోచరించింది అక్కడ ఇరువైపులా లక్షలాది మంది సైన్యం ఉన్నా కాని వారిలో ఎవరికీ భగవాను విశ్వస్వరూపం కనపడలేదు అర్జునుడు కూడా ఈ చర్మచక్షువులతో దర్శించలేకపోయాడు భగవానుడు ఆయనకు దివ్య దృష్టిని ప్రసాదించాడు అలా దివ్య దృష్టి ఆధారంగా ఆ అలౌకిక రూపాన్ని దర్శించటానికి సమర్థుడైనాడు ఇటు వేదవ్యాస భగవానుడు సంజయ్నకు దివ్య దృష్టిని ఇచ్చే ఉంటాడు ఈ కారణంగా ఆయన హస్తినాపురంలో అలా కూర్చునే ప్రభుని విశ్వరూప దర్శనం చేసుకున్నాడు అసలు సంగతి ఏమంటే దివ్యదృష్టి లేకుండా దివ్యరూప దర్శనం కాజాలదు బాహ్యలోకాన్ని చూచే ఈ నేత్రాలకు భౌతిక పదార్థాలే కనబడతాయి అంతరనేత్రాలు తెరవబడనంత వరకు ప్రభువు కృపచూపి దివ్యదృష్టిని ప్రసాదించకపోతే అలౌకిక పరమప్రకాశ స్వరూపం కనబడనే కనబడదు భక్తుల లోకమే వేరు ఆ సమయంలో వాడే భాషయే వేరు ఆ లోకపు వ్యవహారమే వేరుగా ఉంటుంది భగవానుడు కృపచూపి ఎవరిని తన సొంతంగా చేసుకుంటాడో అతడికి అంతరదృష్టిని తెరిపిస్తాడు అతడికే ఎరుకపడుతుంది అతడి ఎదుటనే భావంలో ప్రభువు క్షణక్షణం ప్రకటపడుతుంటాడు దృఢ విశ్వాసం లేకుండా ఎక్కడా ఇష్టదైవ దర్శనం కలుగదు ముందే చెప్పటం జరిగింది గౌరాంగుని జీవితంలో కూడా రెండు విధాలుగా భావాలు కనబడుతూ ఉంటాయి మామూలుగా ఆయన నిరంతరం ఏమన్యత లేని భగవద్భక్తుని భావంలో ఉంటాడు కాని అప్పుడప్పుడు ఆయన శరీరంలో భగవద్భావాలు కూడా బయటపడ్డాయి ఆ సమయంలో ఆయన చేష్టలన్నీ దైవశక్తిమయమై ఉంటాయి ఇటువంటి భావాలు చాలాసేపు ఉండవు కొద్ది సమయం తర్వాత ఉపశమిస్తాయి వెంటనే యథావిధిగా సాధారణ భక్తిభావంలోకి వస్తాడు ఇప్పటి వరకు దైవీభావాలు కొద్దిసేపటి వరకే ఉండేవి కానీ ఒక మారు పూర్తిగా ఏడు జాములు భగవద్భావంలో ఉండిపోయాడు ఈ భావాన్ని భావం లేక మహాప్రకాశం అంటారు మహావైష్ణవులు దీనిని చాలా విశదంగా వర్ణించారు నవద్వీపంలో ప్రభుని దేహంలో వచ్చిన ఈ గొప్ప భావం అన్నిటికంటే మించినది ఘోష్ మురారి గుప్తా ముకుందదత్త ఈ ముగ్గురు ఆ మహాప్రకాశ సమయంలో అక్కడ ఉన్నారు ఈ ముగ్గురే వైష్ణవులలో ప్రసిద్ధ పదవిని పొందారు ఈ ముగ్గురే చైతన్య చరిత్రను వ్రాసారు వీరే తమ కండ్లతో ప్రత్యక్షంగా చూచినది వర్ణించారు ఇంత చేసినా కొందరు విశ్వసించరు ఎందువల్లనంటే వారు ఈ విషయంలో పూర్తి అజ్ఞానులు వారి బుద్ధి భౌతిక పదార్థాలలో కాక ఇటువంటి విషయాలలో ప్రవేశింపజాలదు కానీ పరమార్థ విషయంలో ఏ కొంచెమైనా ప్రవేశం ఉన్నవారికి ఈ విషయం వినిపిస్తేనే చాలా సుఖం దొరుకుతుంది ఇందువల్ల మహాప్రకాశం వృత్తాంతం వినండి ఒకరోజు తెల్లవారుజాముననే భక్తులందరూ శ్రీనివాస పండితుడి ఇంటిలో చేరారు ఒక్కొక్కరు చొప్పున భక్తులందరూ ఒకచోట కూడి ఉన్నారు వారిలో భక్తులు అద్వైతాచార్యుడు నిత్యానందుడు శ్రీనివాసుడు గంగాదాసు మహాప్రభుని మామ చంద్రశేఖరాచార్య రత్నం పురుషోత్తమాచార్యుడు వక్రేశ్వరుడు జగదానందుడు గోవింద మాధవ వాసుదేవ సారంగా హరిదాసు మొదలైనవారు వీరు కాక ఇంకా చాలా మంది భక్తులు అక్కడకు చేరారు ఆ రోజు ఉదయం ఒక ఝాము గడుస్తూ గడుస్తూ ఉండగా ముఖ్యమైన భక్తులు శ్రీవాస పండితుని ఇంటికి వచ్చారు అంతలో మహాప్రభువు వచ్చాడు ప్రభువు వస్తూ ఉండగానే భక్తుల హృదయాలలో ఒక రకమైన నవజీవన సంచారం జరిగింది మామూలుగా ప్రతిరోజూ ప్రభువు వచ్చి భక్తుల మధ్యలో కూర్చునేవాడు అందరితో పాటుగా భక్తిభావంతో చాలాసేపు సంకీర్తన చేసేవాడు అయితే భగవదావేశం ఎప్పుడో వస్తుంది కానీ ఆ రోజు నేరుగా వచ్చి ఒక్క మారుగా భగవాను సింహాసనం మీద కూర్చున్నాడు సింహాసనంపై గల మూర్తులను తొలగించాడు శాంత గంభీర భావాలతో ఆ ఆసనంపై ఆసీనుడైనాడు ఈయన కూర్చోగానే భక్తుల హృదయాలలో ఒక రకంగా విచిత్ర ప్రకాశం కనబడసాగింది అందరూ ఆశ్చర్యంతో ఆనందంతో ప్రభుని శ్రీ విగ్రహాన్ని చూడసాగారు కానీ ఎవరికి ఆయనను ఎక్కువసేపు చూడటానికి సాహసం కలగటం లేదు ఆయన శరీరం పూర్తిగా తేజోమయ పరమ ప్రకాశయుక్తంగా భక్తులకు కనబడుతోంది వేలాది సూర్య చంద్రులు ఒకే స్థానంలో ప్రకాశిస్తున్నట్లు ఉంది ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎవరి చూపు చాలాసేపు ప్రభునిపై ఆనటం లేదు ఒక్కమారుగా నలుమూలలా స్వచ్ఛమైన ధవళకాంతులు విరజిమ్ముతున్నాయి అగ్ని యొక్క శుభ్రజ్వాలలో నుండి పెద్ద పెద్ద అగ్ని కణాలు ఇటు అటు ఎగురుతూ అంధకారాన్ని సంహరిస్తున్నట్లు ఉన్నది ప్రభుని కాళ్లగోళ్ల జ్యోతులు ఆకాశంలో పెద్ద పెద్ద నక్షత్రాల వలె స్పష్టంగా వేర్వేరుగా కనబడుతూ ఉన్నాయి ఆయన ముఖం దీదీవ్యమానంగా ఉంది భక్తుల కండ్లు మిరుమిట్లు కొలుపుతున్నాయి కానీ ఆ రూపం నుండి చూపును తొలగించుకోవటానికి భక్తుల కళ్ళు ఒప్పుకోవటం లేదు ఈ విధంగా భక్తులు చాలాసేపు లేని బొమ్మల వలె స్తబ్దులై మౌనంగా కూర్చున్నారు ఆ సమయంలో ఎవరూ ఊపిరి సైతం గట్టిగా పీల్చుకోవడం లేదు ఒక సూది పడినా దాని ధ్వని అందరికీ వినపడుతుందనవచ్చును ఆ నీరవత్వం భంగపరుస్తూ ప్రభువు గంభీర భావంతో మాట్లాడసాగాడు భక్తులారా నేను నేడు మీ అందరి కోర్కెలను తీర్చుతాను నేడు నాకు మీరు విధి విధానంగా అభిషేకించండి అన్నాడు ప్రభుని ఆజ్ఞ అందగానే భక్తులకు ఆనందమైంది ఈ శ్రీనివాసుని ఆనందానికి హద్దులు లేవు ఆయన ప్రేమలో మైమరిచిపోయాడు ఒక చక్రవర్తి ఎవడో దరిద్రుడి ప్రేమకు వశీభూతుడై అకస్మాత్తుగా అతడి శిథిలమైన పూరింటికి స్వయంగా వచ్చినప్పుడు అతడికి ఏ దశ వస్తుందో అంతకంటే ఎక్కువ ప్రేమమయ దశ శ్రీవాస పండితుడికి వచ్చింది ఆయన ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు శరీర స్పృహ మరిచి స్వయంగా బిందెత్తుకుని గంగవైపుకు పరిగెత్తాడు కాని మధ్యలోనే ప్రేమ కారణంగా మూర్చపోయాడు ఆయన దాసదాసీ జనం చాలామంది బిందెలు తీసుకొని గంగా జలాన్ని తీసుకురావటానికి వెళ్లారు చాలామంది భక్తులు కూడా అక్కడక్కడ బిందలు అడిగి గంగ వైపుకు పరిగెత్తారు చాలా బిందెలలో గంగా వచ్చింది ప్రభువును ఒక అందమైన అరుగుపై కూర్చోబెట్టి ఆ శరీరం అంతటా రకరకాల సుగంధ తైలాలతో మాలిష్ చేశారు తర్వాత సుగంధ జలంతో విధి విధానంగా స్నానం చేయించారు అద్వైతాచార్యుడు మరియు ఆచార్యరత్నాలు పండితశ్రేష్ఠులు మహాపురుషులు స్నాన సమయంలో చదివే మంత్రాలను ఉచ్చరించారు భక్తులు వంతుల వారీగా గంగాజలం ప్రభుని అవయవాలపై పోస్తున్నారు మరియు లోపలే ఆనందిస్తున్నారు ఈ విధంగా గంటల తరబడి స్నానమే జరిగింది భక్తులందరూ తమ ఇష్టానుసారంగా స్నానం చేయించిన తర్వాత ప్రభుని శ్రీ అవయవాలను ఒక గొప్ప విలువైన మెత్తని స్వచ్ఛ వస్త్రంతో తుడిచారు శ్రీవాస పండితుడు ఇంటిలోని మంచి ఖరీదైన కొత్త సిల్కు తెచ్చాడు ఆ అందమైన బట్టలను భక్తులు విధి విధానంగా కట్టారు బాగా అలంకరించిన ఒక అందమైన సింహాసనంపై ప్రభుని విరాజిల్లా చేశారు ప్రభువు సింహాసనంపై కూర్చొనగానే భక్తులు వంతుల వారీగా కస్తూరి కర్పూరం మొదలైనవి కలిపిన చందనాన్ని ప్రభుని శ్రీ అవయవాలపై రాశారు పాదాలపై తులసి చందనం అర్పించారు ఇంటిలో పూలమాలలు కొద్దిగానే ఉన్నాయని తెలుసుకుని కొందరు భక్తులు బజారుకు పరుగున వెళ్లి చాలా చాలా అందమైన మాలలను త్వర త్వరగా కొని తెచ్చారు అందరూ ఒక్కొక్క మాలను ప్రభుని మెడలో వేశారు భక్తులు ప్రభుని పాదాలపై పెట్టిన పువ్వులతో పాదపద్మాలు పూర్తిగా మూసుకుపోయాయి మాలలతో మెడ నిండిపోయింది ప్రభు భక్తులందరికీ తన చేతులతో ఆ మాలలను ప్రసాదంగా ఇచ్చాడు భక్తులు ఆ మాలలను అందుకుని ఆనందంతో నృత్యం చేయసాగారు జై కుసుమహర తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో జై జై కుసుమహర